అంటే ఆత్రేయ రాసి నిర్మాత రాసి ప్రేక్షకులను రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తారంటే ఆయన రాయడానికి నేనెంత ఏడుస్తానో ఎవరికి తెలుసు అని ఒక మాట అన్నాడు కదా. స్వచ్ఛమైన మాట, అక్షరాల నిజమైన మాట. ఆయన రాస్తానికి ఎంత ఏడుస్తాడో చాలామంది చూడలేదు, చూసే అవకాశం లేవు. నాలంటాడు చూసాం, ఆయన రాయటానికి నిజంగా ఎంత మదన పడతాడు, ఎంత మదన పడి మదన పడి మదన పడి ఆయన మదన పడతా చూస్తే ఇంత అవసరమా అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత అవసరమా అని అనిపిస్తుంది. డెక్సిడిన్ ట్యాబ్లెట్లు వేసుకుని, డెక్సిడిన్ ట్యాబ్లెట్ నైట్ తెల్లాల్లో డెక్సిడిన్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుని ఆయన ఒక రెండు రోజులు రాదు కూడా, రాదు, చిరాకేస్తుంది. ఏం రాశాడని పొద్దునే వచ్చాడు, ఏమి లేదు, ఎక్కడ ఈ ముసలాడు చంపేస్తానంటారు అని అంటారు వాళ్ళు. బట్ మనకేమో ఆయన మదన పడతాను చూస్తాం కళ్ళారా, మదన పడతా ఉంటే ఏదో ఆయన ఇంకేదో ఏదో ఏదో తవ్వుకుంటున్నాడు లోపల రాలేదని. ఆ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడటానికి ఉండదు, మళ్ళీ అసలు నోరు ఇప్పటానికి ఉండదు, అంత గొప్ప వస్తుంది. అంటే ఆ మదన పడి వస్తారు. మా నాన్నగారిలో చూశాను ఆ మదన పడి రాయటం, ఈయనలో చూశాను నేను మదన పడి రాయటం. అంటే ఆ మదన పడి రాస్తం వల్లే వీళ్ళ స్క్రిప్ట్స్ అంత ఘనంగా గొప్పగా నిలబడినాయని నా విశ్వాసం. శ్రీశ్రీ గారు కూడా మహారథికి బాగా దగ్గర, బాగా దగ్గర. ఆయన శవం ఆఖరిలో ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం మూసిన వాళ్ళల్లో నాన్నగారు కూడా ఒకరు బాగా ఉండేది. ఆయనతోటి 4-5 సినిమాలు పనిచేశాను నేను ఆ స్టాండర్డ్గా నాన్నగారితో. తెలుగు వీర లేవర సాంగ్కి ఆయన మామూలుగా ఓ పాట రాశారు, మామూలుగా రాశారు ఆయన మామూలుగా రాశారు ఆయన చెల్లు. ఆయన నాన్నగారు ఆ రోజు చెప్పిన మాట, అందరం ఉన్నాము, నాన్నగారు ఆయన కిలికారు, ఇది బాగానే ఉంది శ్రీశ్రీ గారు, కానీ అయితే నాకు శ్రీశ్రీ గారు కనపడలేదు దాంట్లో. శ్రీశ్రీ గారు కనపడలా, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మరి శ్రీశ్రీ గారు కనపడలేదు నాకు. మరి అట్లా అంటే అంటే ఏంటి ఏంటంటే మరి నేను విశ్వరూపం, నా విశ్వరూపం చూస్తారు సినిమాలో, ఖచ్చితంగా నా విశ్వరూపం కనపడుద్ది సినిమాలో. మరి నాకు శ్రీశ్రీ గారి విశ్వరూపం కూడా కనపడాలి దీంట్లో, అది లేదు అంటే అండి. ఆయన రాసింది మహానుభావు, ఒక్క క్షణం ఆలోచించకుండా రాసింది అలా చింపేసి సిగరెట్ అలా లాగేసి ఆయన ఇలా పెట్టుకుని లాగేసి అలా వచ్చి రాశాడనమాట. తెలుగు వీర లేవరా దీక్ష భూమేశ ప్రపంచ అంత గొప్ప అంటే వాళ్ళని మా చిన్నపిల్లల మనస్తత్వాలన్నమాట. అదే ఇవాళ కనుక ఒక రైటర్ని రాసిన దాన్ని బాగాలేదంటే గింజుకుని లాక్కుని పీక్కుని నేను ఇంత కష్టపడి రాస్తే ఇంటా అంటారు. మహానుభావులు మహానుభావులు అందుకని ఆయన ఇమీడియట్గా అలాగే అనగానే తగ్గ చెప్పేసి అలా వెళ్ళి ఒక దమ్ములాగా వచ్చి రాసి అప్పుడు నాన్న ఇది గురించి ఇది కదా అట్లా చాలా రోజులకు అవార్డు వచ్చింది చాలా కాలం తర్వాత, చాలా కాలం తర్వాత. అలాగే దాంట్లో నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు వస్తాడు ఇప్పటికీ మిగిలిపోయాను. అంటే అనుభవించి రాశారు వాళ్ళ అంటే ఆ యొక్క ఊనే వినేయటం ఆ పేరు ఓకే. ఆరుద్ర కూడా రగిలింది, శ్రీశ్రీ అనుకుంటారు, శ్రీశ్రీ గారు అనుకుంటారు, అది శ్రీశ్రీ కాదు ఆరుద్ర గారు. రగిలింది విప్లవాగ్ని ఆ రోజు అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు, సూపర్ పాట కదా. ఆయన ఆరుద్ర గారు రాశారు అంటే వాళ్ళు ఏ పాట ఆరుద్ర గారు వేసుకో కొక్కకోలా తీసుకో కొక్కకోలా వేసుకో రమ్ముసార రాసింది ఆయనే. ఇది ఆయన దేనికైనా వాళ్ళ కలం తిరుగుద్దండి అంటే వాళ్ళ చేతిలో హాత్కి సఫాయి, వాళ్ళ చేతిలో ఉన్న విద్య అది. ఆ రోజుల్లో మా అదృష్టం ఏంటంటే అలాంటి ఆరుద్ర గారు, అలాంటి ఆత్రేయ గారు, అలాంటి నరసరాజు గారు, అలాంటి శ్రీశ్రీ గారు, కొసరాజు రాఘవ గారి గురించి చెప్పాలి. కొసరాజు రాఘవ గారు ఆ జానపదం ఆ పదాలు రాయాలంటే ఇక ఆయన ఇంకెవడు వల్ల కాదని ఆ పదాలు ఎట్లా వస్తాయో వస్తా నడిచే వస్తాడు ఆయన. ఆయనతో ఒక మూడు నాలుగు సందర్భాల్లో కూర్చున్నాను. మీరు కూర్చున్నారు, అయ్యో అదే కదా నా జీవితంలో నేను అదృష్టం అనే సంతోషపడేది మహానుభావులతో కూర్చున్నా. అలా అంటే పద్మాలయకిను పద్మావతి ఇలాంటికి రాసేవాడు కదా, నడిచే వచ్చేవారండి ఆయన ఇల్లు. అక్కడెక్కడో అల్లూరుపేటలో ఉండేది, ఇక్కడ టీ నగర్లో ఆఫీసు. బండి వచ్చిన ఎక్కేవాడు కాదు, బండి మంది ఆయన పాటకు నడిచే వచ్చేవారు, రాసేవారు, ఇచ్చిన తీసుకునేవారు, నడిచే వెళ్ళేవారు. మీరు ఆయనకి ఏ పాట ఇవ్వండి, ఎంత మంచి శంకర ఆ పాట ఇవ్వండి, అది కూడా ఆయన ఆ పదాలు మాత్రం అంత గొప్పగా వస్తాయని అట్లా వీళ్ళందరితోటి ఏర్పడటం. నాన్నగారు చెప్పిన ప్రకారం వీళ్ళందరితోటి తర్వాత డైరెక్టర్ల దగ్గరికి వచ్చింది, ఏసీతీలోకి చెందిన డైరెక్టర్ దగ్గర నేను చేస్తా ఉంటే ఫస్ట్ మల్లికార్జునరావు గారు,
తర్వాత పిసి రెడ్డి గారు, కేఎస్ సర్దార్, ఈ రైటర్స్ వీళ్ళ రెమ్యూనరేషన్స్ వీళ్ళ జీవితం ఎట్లా ఉండదు అప్పుడు? ఆ రోజుల్లో ఎక్కడండి, ఏ రైటర్ కూడా నన్ను నాకు తెలిసి ఏ రైటర్ కూడా సంపన్నముగాను సుసంపన్నంగా ఉన్న ఈ మహామహులు ఎవరు పెద్ద సంపన్నులు ఏం కాదు. ఎవరు ఎవరు అప్పటికప్పుడు గడుపుకుంటా తప్పితే డబ్బు కోసం ఆరాటపడేవాళ్ళు కాదు. డబ్బుని అయ్యో ఈ కౌలుకి ఇవ్వాలని అడిగితే ఇవ్వడమే, అడిగితే ఇచ్చేవారు. శిశిర్ గారు ఎప్పుడు అడిగారు, ఏమి ఓపెన్లో కొన్ని ఆయన కొన్ని ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులకి అడిగాడు, ఏం లేవు అడిగేసి వేసుకుని వెళ్ళిపోయి ఏం పాటికి వెళ్ళిపోయాడు. పిచ్చి పిచ్చి మహాన్ బొడగా అంత మహాకవి, అంత మహారచయిత మెడ్రాసు వీధుల్లో అలా వెళ్తుంటే ఒకసారి ఇప్పుడు తలుచుకుంటే, అప్పుడు మనకి నాకు చిన్నపిల్లని కదా ఆయన పనిచేస్తున్న సంతోషమే, కానీ వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఇది ఇంత గొప్ప జీవితాలు, ఇంత గొప్ప గొప్ప ఆదర్శవంతులు వాళ్ళు, వాళ్ళతోటి మనం కలిసి పనిచేసామని తర్వాత కాలక్రమంలో తలుచుకుందో. మహారథి గారు చోటు రాశారు, పద్మాలయాలో పాట ఉందంట కదా దానికి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే మీకు కావాలంటే తీసుకోవచ్చు కదా పాటకు, ఎందుకంటే చేసిన దానికి తీసుకోవచ్చు, చేసేదానికి తీసుకోవచ్చు, చేయకుండా మటుకు తీసుకోకూడదు అన్నాడు శ్రీశ్రీ. ఉందంటే తీసుకోండి ఆ ఖాతాలో. ఆత్రేయ గారు అంతేండి, ఆత్రేయ గారు ఉంది అంటే రాస్తూ ఉన్నాయి పాటలు రేపు ఉన్నాయి, అయితే రాయటానికి ముందే డబ్బులు ఇప్పించమనేవాడు, డబ్బులు ఇచ్చి ఇచ్చేవారు రాశారు కొంతమంది. వాళ్ళ వరకు అసలు లిబర్టీ ఉండేది, పాపం అడిగితే కాదనుకుండా